వాదించిన జాలే కానీ ఇప్పుడు దాకా కానీ పో ఇంటికెళ్ళి మీ అమ్మల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకురాపో మీ అమ్మల దగ్గర తీసుకొస్తావో మీ అన్నోళ్ళ దగ్గర తీసుకొస్తావో పో పెళ్ళైంది సంవత్సరాలు అయింది కదా వాసు అయితే ఎక్కడ ఉంటాయి మా వాళ్ళ దగ్గర డబ్బులు అడుగు వెళ్ళి నాన్న మరి అమ్మని అమ్మమోల దగ్గర డబ్బులు తీసుకురమ్మనడం కరెక్ట్ కాదు కదా సర్లే నాన్నకి తెలిసేలా చేద్దాం నాన్న సరే మళ్ళీ చేస్తా అమ్మా అతేయొల్లు బావొల్లు డబ్బులు అడుగుతున్నారు నాన్న ఇల్లుకి సంబంధించి మన దగ్గర అడనే అమ్మా నువ్వు అమ్మని అడగమని చెప్తున్నావు కదా నాన్న వాళ్ళ వాళ్ళ ఇంట్లోని అలానే అత్త బావవాళ్ళు కూడా అడగమంట నా ఇంట్లోనే కదా నాన్న నేను అడిగేది మరి నేను అమ్మని అడగమన్నానంటే 25 ఏళ్ళైంది చాలా పెద్ద తప్పు చేశాను పెళ్ళయ్యి ఇన్నేళ్లలో కూడా నేను బుజ్జిని వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకురమ్మంటున్నాను మరి నా బిడ్డ వచ్చి నన్ను వాళ్ళ అత్త మామలు డబ్బులు అడుగుతున్నారంటే నేను లేవని చెప్పాను నువ్వు నమ్మని అడుగుతున్నావు కదా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని తీసుకెళ్ళి తీసుకురమ్మని అదే మాట నన్ను నా బిడ్డ అడిగితే నాకు ఎలా అనిపించింది చాలా తప్పు చేశాను సో ఇంకెప్పుడు అడగకూడదు మనం కష్టపడి సంపాదించుకోవాలి కానీ ఎవరి మీద ఆధారపడకూడదు మీ అమ్మ నాన్నల్ని డబ్బులు అడగమని చాలా తప్పు చేశాను బుజ్జి ఇన్ని సంవత్సరాలైనా వాళ్ళని అడగడం తప్పు మనం కష్టపడి మన కాళ్ళ మీద నిలబడి వాళ్ళని చూడాలి కానీ ఇలా అడగడం తప్పు వాళ్ళని వెళ్ళి క్షమాపణ అడుగుదాం సో ఇంకెప్పుడు ఆ తప్పు చేయను వాళ్ళని కలిసి వద్దాంపా